నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ गुरुः परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिमहे कविं कवीणान्पमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीभते धेनामभित्रियमवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యే నమ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల మీనరాశి రాశి ఫలితాలు ఈ నెల అక్టోబర్ నెల మీనరాశి వారికి బాగానే ఉన్నది యోగదాయకంగానే ఉంటుంది అయితే కొన్ని కొన్ని విషయాల మీద అది మనం సరి చేసుకుంటే అన్నీ సక్రమంగా చక్కగా ఆనందదాయకంగా ఉంటాయి ఈ నెల అవి ఏమిటో నేను వివరిస్తాను మీకు తర్వాత ఇంకోటి ఆత్మస్థైర్యంతో మనోబలంతో మంచి మొక్కబోని పట్టుదలతోటి ధైర్యంతో విజయాన్ని సాధిస్తారు ప్రతి పనిలో కూడా మీన రాశివారు ఈ అక్టోబర్ నెలలో ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి జీవన విధానం కూడా చాలా బాగా ఉంటుంది గౌరవప్రదం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచి గౌరవాలు మనల్ని కూడా మీకు లభిస్తేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ ఎలా చెప్తున్నాను ఊరికే పొక్కిడి పురాణంగా నా తోచిన మాటలు బట్టి బట్టి చెప్పడం అని కాదని మీకు మనం చేస్తున్నా ఈ యొక్క నవగ్రహాల్లో చంద్రుడు ఏ రోజు దినపలాలు చెప్పుకోవడానికి ఉపయోగపడతాడు మిగతా ఎనిమిది గ్రహాలు ఉన్నారనుకోండి ఈ ఎనిమిది గ్రహాలు కూడా ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నారు ఆ సంచారం చేస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావం మేనరాశి మీద ఏ రాశి మీద సరే ఎలా పడుతుంది అనేది ముందర మనం తెలుసుకుని దాన్ని బట్టి ఈ ఫలితాలను ఊరికి ముందర ఒక నక్షల్గా చెప్తున్నాను అన్నమాట తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఇలా నేను చెప్పటానికి గల కారణం ఆ గ్రహాల యొక్క సంచారాన్ని తీసుకుని కొద్దిగా ఎలాబొరేట్గా చెప్తాను అన్నీ కలిపి మన ఫ్రేమ్ వర్క్లో ఉండేటట్టుగా చూసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను అది నా యొక్క ప్రయత్నం జీవన విధానం కూడా బాగానే ఉంటుందని చెప్పాను అయితే కొన్ని కొన్ని ఆటంకాలు కలిగే సూచనలు కనపడుతూ ఉంటాయి అయితే వాటిని అధిగమించటానికి మీలో మీరే కొన్ని మార్పులు తెచ్చుకుంటే ఆనందదాయకంగా ఉండిపోతుంది చాలా బాగా ఉంటుంది అక్టోబర్ నెల అంతా కూడా మీనరాశి వారికి అంటే సంయమనంతో వ్యవహరించాలి మీరు అది చాలా ఇంపార్టెంట్ అంటే తగాదాల జోలికి మీరు వెళ్ళవద్దు అసలు మీరు తలదోర్చొద్దు దాంట్లోకి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ తర్వాత ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనవసరమైనటువంటి విషయాల మీద మీ ఆలోచనలు పెట్టుకోకండి తర్వాత మిమ్మల్ని కించపరుస్తూ ఎవరైనా మాట్లాడారనుకోండి అని తెలిసినప్పటికి కూడా మీకు తెలిసినప్పటికి కూడా దానిపై ఆలోచనలు మానుకోండి నన్ను వాడు ఇలాంటాడా అంటాడా ఆహా అని వాడి మీద ఏదో పగమించుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు ఈ నెల ముఖ్యంగా ఈ అసలు ఎప్పుడూ చేయకూడదు కానీ ముఖ్యంగా ఈ నెలలో మీరు దాన్ని అవాయిడ్ చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా మీకు మత్యంత శుభప్రదంగా నడుస్తుంది ఇవి చాలా గొప్ప విశేషాలు లోపల ఉన్నాయి కాబట్టి మనం చేస్తూ ఉన్నాం అసలు దేన్ని మీరు పట్టించుకోవద్దు మీ మానాన్ని మీరు బతకండి అంతే ఎవరు అంటూ ఉంటారు మిమ్మల్ని వాళ్ళు ఇట్ట అన్నారండి అట్టా అన్నారండి అని చెప్పిన లేదా ఎదుటబడి వచ్చి మనతో మాట్లాడినప్పటికీ కూడా మీరేం దాని గురించి పెట్టుకోవద్దు అది నేను మనం చేసేది దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది అటువంటి ఆలోచనలు ఆవేశపూరితమైనటువంటి యొక్క ఆలోచనలు కనుక మీరు దరి రాకుండా ఉంటే దరి చేర్చుకోకుండా ఉంటే సదాలోచన సత్ ఆలోచనలు మీకు వస్తాయి కాబట్టి అప్పుడు ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటే అన్ని రకాలుగాను బాగానే ఉంటుంది మీకు ఏది తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సంయమనం పాటించడం మాత్రం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి ఈ నెలలో మీనరాశి వారికి తర్వాత కార్మిక వర్గానికి యాజమాన్యానికి ఎందుకంటే శని బాగా ఉన్నాడు చెప్పుకుంటాం ముందర కార్మిక వర్గానికి యాజమాన్యానికి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి పరిశ్రమలు వ్యాపార వాణిజ్య రంగంలో వారికి కూడా చాలా బాగా ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ నెల అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది స్థాన చలనములు ఉంటాయి అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి చాలా మాటలు నేను మనం చేశాను అయినా పాపం కొంతమంది అడుగుతూనే ఉంటారు ఇంకాను ఉద్యోగాలు అనేటువంటి యొక్క విషయాలు కానీ సంతానం అనేటువంటి విషయం కానీ పెళ్ళిళ్ళు అనేటువంటి యొక్క విషయాలు కానీ ఇవన్నీ కూడా అసలు ఒరిజినల్ జాతకాన్ని బట్టి ఆ మీరు పుట్టినప్పుడు సై టైంను బట్టి దాని మీద మనం రాశి చక్రం వంశచక్రాలు ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఆ వాటిల్లో ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకొని అవన్నీ లెక్కలు కట్టుకొని ఇప్పుడు ఏ దశ మీకు నడుస్తుందో లెక్క వేసుకొని వాటన్నిటిని వేరే చేసుకుని చెప్పవలసిన యొక్క అంశములు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారే అంటే ఏదో ఒక టెన్ పర్సెంట్ వరకు దీంట్లో మనకు కనపడుతుంది ఇక్కడ బాగా ఉండి అక్కడ బాగా లేకపోయినా ఉపయోగం లేదు ఒరిజినల్గా పుట్టిన జాతకంలో చాలా బాగా ఉంటే ఇవేం పెద్ద పనులు పెద్ద మిమ్మల్ని ఏం బాధించవు అది మాత్రం మనం చేస్తూ ఉన్నాం మీకు అందువలన వారికి కూడా నిరుద్యోగులు కూడా ఇక్కడ ఉన్నంత వరకు కూడా మీ యొక్క జాతకాలు పుట్టినప్పుడు జాతకాలు ఎట్లా ఉన్నా చూసుకొని ఇక్కడ ఉన్నంత వరకు కూడా గోచార ఫలితాలు మాత్రం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో క్రమేపీ కూడా సుఖ సంతోషాలు వెలువరుస్తూ ఉంటాయి అలాగే కొన్ని గ్రహ పరిస్థితులను బట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ఆవేశానికి లోనయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంయమనతోటి వాటిని ఓవర్కమ్ చేసుకోండి అన్ని శుభంగా జరుగుతాయి ఈ యొక్క అక్టోబర్ నెల మొత్తం అంతా కూడా మీకు సానుకూలంగా ఉంటుంది శుభం గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కొన్ని విషయాలు చోటు చేసుకునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రశాంతంగా జీవనం సాగిపోతుంది అక్టోబర్ అంతా కూడా మీనరాశి వారికి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం రవి రవి సంచారం ఎలా ఉంటుంది అని చెప్పిన ఆలోచన చేద్దాం రవి సంచారం అసలు రవి మీ రాశికి మీ మీనరాశి రవి సింహరాశికి అధిపతి అంటే ఇప్పుడు సింహరాశికి అధిపతి అయినటువంటి వాడు మీనరాశికి ఏమవుతాడు అని చెప్పిన అంటే ఆరో స్థానం వాడు అనమాట సిక్స్త్ ప్లేస్ ఆరో స్థానం వాడు ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఏమిటి వాడికి మిత్రక్షేత్రం అంటే కన్యారాశికి అధిపతి ఎవరండి బుధుడు కాబట్టి బుధుడికి రవికి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీనరాశి వారికి ఆరవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి కారకుడైనటువంటి యొక్క రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది మరి పదిహేడు తర్వాత అండి పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో ప్రవేశం చేస్తాడు అక్కడ సంచారం చేస్తారు రవి అదే అదే ఎన్నో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానం అవుతుంది తులారాశి మేనరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే జనల్గా ఏం చెప్తా అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే అంతగా యోగించాడు అని చెప్పినాను చెప్పాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది ఒకటి నుంచి పదిహేడు వరకు పదిహేడు నుంచి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి అంతగా అనుకూలించడు అని చెప్పాలి అయితే అంతటితో పురుష పెట్టలేదు నేను ఇంకా ముందు వెళ్తున్నా ఇక్కడ ఏంటంటే రవి ఎన్నో స్థానం వాడు అని చెప్పుకున్నాం మనం ఆరో స్థానం వాడు అని చెప్పుకున్నాం ఆరో స్థానం వాడు ఎనిమిదో స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు పదిహేడో తారీఖు అర్ధరాత్రి రెండు యాభై ఆరు నిమిషాల తర్వాత నుంచి తులారాశిలో అంటే ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చాలా మాటలు మనం చెప్పుకున్నాం ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకుంటూనే ఉంటాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక ఇంకో స్థానం వారి స్థానం ఆరు వాడు ఎందులో సంచరించిన లేదు ఎనిమిది వాడు పన్నెండులో సంచరించిన పన్నెండు వాడు ఎనిమిదిలో సంచరి ఇలా ఆ పర్మిటేషన్స్లో ఆరు ఎనిమిది పన్నెండు వాడు ఒకటి స్థానాల్లో మరొకళ్ళు కనుక సంచారం చేస్తూ ఉంటే రాజయోగాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పిన శాస్త్రం ఉంది మరి ఇప్పుడు ఏం చెప్పుకోవాలండి మనం ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా కానీ వాడు మీ మిన రాశికి ఏమవుతాడు ఆరో రాశి వాడు అవుతాడు ఆరో రాశి వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉంటే ఆ యొక్క లెక్క ప్రకారం మీకు రాజయోగాన్ని ఇస్తాడు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఏ ఏమిటి ఆ శుభ ఆ రాజయోగం ఏమిటి ఏమిటి ఆ రాజయోగం అంటే రవి ఏమిటి రాజయోగం ఇస్తాడండి ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ఆరోగ్యం ఇచ్చేది అన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి అసలు ఆ భాగ్యం చాలదండి అన్నింటికంటే మించినటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం చూసారా ఎంత ఆనందదాయకమైనటువంటిదో ఈ యొక్క భాగ్యం ఇప్పుడు ఏమో వాడికి కోట్లకి కోట్లు డబ్బులు ఉంటాయి బంగారం కిలోలు కిలోలు ఉంటుంది మరి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆల్ మెట్రోపాలిటన్ పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలో కూడా ఓ అపార్ట్మెంట్ ఒక వెళ్ళానో ఉంటూ ఉంటుంది దానివల్ల ఆయనకి ఒక అర్ధ లీటర్ మాత్రమే రోజు మొత్తానికి నీళ్లు తాగండి అంటారు కానీ నీళ్లు తాగటానికి వీల్లేదు అట్లాగే ఆ తర్వాత ఆయనకి స్వీట్లు అవి తింటానికి వీలు మీకు డయాబెటీస్ అండి అని చెప్తారు అట్లాగే ఉప్పులు అవి పెద్దగా పనికిరాదండి మీకు బీపీలు అని చెప్పిన అంటారు గ్యాస్ ట్రబుల్ ఉందండి చింతపండు అవి మీకు పొలని పదార్థాలు పనికిరాదు అంటాడు ఇంకా ఏమి తింటాడు పురుపు పనికిరాదు తీ పనికిరాదు మంచిగా అసలు మంచినీళ్ళే అవి కూడా మేము పనికిరాదని చెప్తూ ఉంటే చాలా లిమిటెడ్గా ఉండాలంటూ ఉంటే ఇన్ని భాగ్యాలు బంగారాలు వెండి ఎన్ని మరి ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు వెళ్ళాలు ప్లాట్లు ఏం చేసుకుంటారండి అనుభవానికి రావు కాబట్టి ఎన్ని భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేకపోతే ఏ భాగ్యము అనుభవంలోకి రాదు అనుభవంలోకి రానటువంటి యొక్క భాగ్యం వ్యర్థం కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని ఈ నెలలో మీకు ఆరువాడు ఎనిమిదిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎనిమిది అంటే ఆరోగ్య స్థానమే కాబట్టి ఆరువాడు ఎనిమిదిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాను ఇదేంటంటే చాలామంది ఆరు ఈ ఎనిమిదో స్థానంలో రవి సంచారం చేస్తూ ఉంటే ఏం లాభం లేదండి అనారోగ్యం ఉంటుంది మీకు ఈ నెల అంతా కూడా పదిహేడు తర్వాత నుంచి అనారోగ్యం ఉంటుంది అని చెప్తారు కానీ ఇప్పుడు మరి నేను ఎంత తీరి చెప్పాను ఇందక నుంచి కాబట్టి వాడు ఎందులో ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అనేటువంటి తీరిని మనం తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నా నేను ఒక రీజన్ రీజన్స్ చెప్పి శాస్త్రం వచనాలు మీకు చెప్పి అది పాజిటివ్ అని చెప్తున్నాను అంతేగాని పాజిటివ్ పాజిటివ్ చెప్తారండి అని చెప్పిన నాకు పేరుంది అన్ని పాజిటివ్గానే చెప్తారండి మా చాలా సంతోషంగా ఉందని చెప్పి లేనివి చెప్పను నేను మీకు మైనస్ పాయింట్ మైనస్ పాయింట్గానే చెప్తాం మనం చెప్పుకుంటాం అయితే మైనస్ పాయింట్ కూడా ఎక్కడైనా ఓ ప్లస్ పాయింట్ దొరుకుతుందా అని అన్వేషణ చేసి కాకడాబట్టి వెతుక్కుని ఒక ప్లస్ పాయింట్ ఒక చోట దొరికిందనుకోండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పి ఆయన ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది అదైన పడాల్సిన పని లేదు జనరల్గా అయితే అలాగే ఉంటుంది కానీ ఇదిగో ఈ పాయింట్ మూలంగా ఇక్కడ చెప్పిన విశేషం మూలంగా నీకు పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది నేను అది నా యొక్క నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రాసిస్ అది ఇప్పుడు కుజుడు కుజ సంచారం ఎలా ఉంది కుజుడు రెండు వాడు వాడు ద్వితీయ భాగ్యాధిపతి మీనరాశి వాళ్ళకి అంటే మేషానికి వృష్ వృక్షిగానికి అధిపతి కాబట్టి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నారు ఈయన కూడా అంటే సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఇందాక రవి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటే కన్యారాశిత అయినటువంటి యొక్క బుధుడు రవికి మిత్రుడు కాబట్టి ఒకటి నుంచి పదిహేడు వరకు చాలా బాగా ఉంటుంది అని చెప్పిన అన్న మిత్ర క్షేత్రం కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ కుజుడు కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నా కానీ ఆ స్థితి లేదు ఎందుకని బుధ కుజులకు అంత మిత్రులు లేం గారు వాళ్ళు కానీ సామాన్యమైనటువంటి యొక్క విశేషాలు ఉంటాయి అయితే భాగ్యాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ స్త్రీలకి పర్వాలేదు బాగా ఉంటుంది అంటే స్త్రీ ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి బాగా ఉంటుంది ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశిలో కుజుడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు కానీ ఈయన ఇందాక అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క రవి వాడు కాబట్టి ఎనిమిదిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఓ ప్రేతమైనటువంటి విశేషాలు చెప్పాం కానీ ఉంది కుజుడికి ఏం లేదు వాడు రెండు తొమ్మిది వాడు రెండు తొమ్మిది వాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సామాన్యమైన ఫలితాలనే మనం చెప్పాలి అయితే ఇక్కడ కూడా ఒక చిన్న మనకి ఒకటి దొరికింది దారి మార్గం దొరికింది ఏమిటది భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యాధిపతి ఆరోగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు దీనికి ఏం చెప్తాం నీకేం చెప్పాలంటే భాగ్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తే అష్టమానికి భాగ్యం పట్టింది అష్టమం అంటే ఆరోగ్యస్థానం కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు కుజుడు కూడా ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకోవాలి ఇప్పుడు అన్వయం ఇది అన్వయం చేసుకోవడంలో గొప్ప విశేషం ఉన్నది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఆర్ఎండ్ సెక్షన్కి వెళ్ళాలి మనం ప్రతి దాంట్లో కూడా అంటే అక్కడ ఉండేటువంటి శాస్త్రాన్ని బట్టి బట్టి చెప్పడం కాదు దాన్ని అన్వయం చేయటమే చాలా గొప్ప విశేషం దానికే మరి ఆ గారిని తలుచుకుని ప్రారంభం చేస్తే గురువే చెప్పేవాడు మనం కాదు మనం ఈ శరీరంతో మనం ఏం చెప్తాము గురువే చెప్పించేవాడు ఆయన్ని మనం స్మరించుకుని నాయన మా కుటుంబానికి అందరికీ కూడా మంచి మాటలు నా నోటముడు వచ్చేట్టుగా చెప్పు అసలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పించే మార్గం చూడు నాయన దండం పెట్టుకుని ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే అన్ని బాగానే ఉంటాయి తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు మీ దీనికి ఎవరవుతాడు శుక్రుడు మూడు తృతీయ శుకుడు ఏంటంటే తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు సెకండ్ అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల దగ్గర నుంచి కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఇది ఒక రివర్స్ అష్టమాధిపతి భాగ్యంలో సంచారం అష్టమ అష్టమానికి భాగ్యంగా ఉంటుందని అర్థం ఇంకోటి గోచార శుక్రుడు కనుక తొమ్మిది అంట అంటే భాగ్యంలో కనుక సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం నేను చెప్పింది కాదు అంత పొక్కిటి పురాణం కాదు నా వాక్యం ఏది ఉండదు నా దాంట్లో నా సొంత కవిత్వం ఏమి ఉండదు ఇది జాతక చక్రాలు సొంత కవిత్వాలు పనికిరావు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అందువలన శుక్రుడు యొక్క శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తే ఉంటే అది శుక్రుడికి మనకి ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా శుకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీకు బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఏమవుతాడు మీ యొక్క రాశికి నాలుగు ఏడు వాడు అవుతాడు బుధుడు చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేయబోతున్నాడు ఇప్పుడు కన్యా రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రాశికి అధిపతి ఎవరు బుధుడే అంటే సప్తమాధిపతే సప్తమ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు సప్తమాధిపతి అంటే ఎవరంటే సప్తం అంటే భార్య స్థానం భర్తకి భార్య భార్యకి భర్త ఆ ఆ స్థానం అన్నమాట ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అలాగే ఉచస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏం చెప్పుకోవాలి అద్భుతంగా ఉంటుందని చెప్పారు సంసారంలో కూడా చక్కగా ఉంటుంది భార్యాభర్తలద్దరు కూడా ఒక అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యంతో ఉంటారు ఒకళ్ళకు ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు కూడా చక్కగా మనసు విప్పి మాట్లాడుకొని మన యొక్క కుటుంబానికి ఇలా చేసుకుందాం అని చెప్పి మాట్లాడుకొని చేసుకునేటువంటి అవకాశాలు కలుగుతాయి సంసారాన్ని చక్కగా చక్కదిద్దుకుంటారు కావలసినటువంటి యొక్క గృహోపకరణాలు ఇద్దరు అనుకుని కొనుక్కుంటారు చాలా ఆనందాయకంగా ఉంటుంది జీవన అంతా కూడా ఇది బుధగ్రతలా బుధుడు ఏమిటంటే విజ్ఞానకారకుడు కాబట్టి విజ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు అది చాలా గొప్ప విషయం అంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఏమిటి అసలు మనం ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి మన యొక్క ధ్యేయం ఏమిటి మన లక్ష్యం ఏమిటి జీవిత లక్ష్యం ఇవన్నీ కూడా ఆ ఆలోచనలు కూడా ఇచ్చేటువంటి వాడు ుధుగ్రహం తర్వాత ఇప్పుడు గురువు గురువు గారు శని రాహు కేతులు వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేద్దాం గురువు గారు ఇప్పుడు మీకు మీ రాశికి ఎవరన్నమాట ఒకటే ఒకటి మీ రాశి అధిపతి గురువు స్వేన్ రాశికి కాబట్టి ఒకటి పది స్థానాల అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు పద్నాలుగు తర్వాత నేను కిందటి నెల సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి లాభస్థానంలోకి ప్రవేశం చేశాడు మేనరాశి అంటే ఎక్కడ కుంభం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభరాశిలో సంచారం చేస్తే లాభంగానే ఉంటాయి కదండి అందుకనే మనం చివరికి ఏం పిలుస్తున్నాం భగవంతుని ప్రార్థన ఏం చేస్తున్నాం అందరూ కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సో ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అది దాంట్లో యొక్క విశేషం చూసారా అందుకని లాభస్థానంలో ఉండేటువంటి గురువు ధన కుటుంబ విద్యాకారకుడు వాకారకుడు ఇవన్నీ కూడా కుటుంబకారుడు అన్నీ కూడా ఆయనే అటువంటి గురువు మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు సంప్రాప్తిస్తాయి అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కదా ఏమిస్తాడండి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఏమీ లేదు అని చెప్పనని అనుకోవచ్చు నాకే అనిపిస్తుంది అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా నీచ నీ నీచబడి సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ మకర రాశిలోనే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయనతోటి వచ్చి కలిశాడు గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా రాజయోగాన్ని ఇస్తాడు మీనరాశి వారికి అంటే ధనాదాయం బాగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది కుటుంబ గౌరవం బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి వాక్కు స్థానం కాస్త మీరు సంయమనం పాటించేటువంటి అవకాశం గురువు గారు ఇస్తాడు ఇవన్నీ కూడా మీకు మంచి జరిగేటువంటిది గురువు యొక్క శుభ ఫలితాలు శని నేను చెప్పాను లాభస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతం అత్యంత శుభ సంచారం శనిది ఈ యొక్క మీనరాశి వారికి కాబట్టి పట్టుదలతోటి ఖాళీ సాధనం చేస్తారు బీపీలు ఇలాంటి ఏదైనా ఉన్నా కానీ నార్మల్గానే ఉంటాయి ఈ నెల మొత్తం మీద అని చెప్పవచ్చు రాహు యొక్క సంచారం రాహు సంచారం వృషభల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింట సంచారం చేస్తున్నాడు మూడింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అబ్బో ఇంకా ఎంత భాగం ఎందుకంటే ఏం కావాలండి మినరాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు వృషభంలో సంచారం చేస్తున్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది కాబట్టి రాహువు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఈ యొక్క గోచార రాహువు అందులోనూ ఉచ్చులో ఉంటే అందులో సువర్ణమూర్తిగా ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు చాలా బాగా ఉంది కేతువు కేతు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి చాలా బాగా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహుకేతుంది మీకు సో ఈ ఇన్ని రకాలుగా ఎన్ని గ్రహాలు మీకు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి ఇవి ఇప్పుడు కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే విద్యార్థులకి బాగానే ఉంది ఇంకా కొద్దిగా కృషి చేస్తే ఇంకా బాగా మీకు మంచి మంచి మార్కులు వచ్చి మీరు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు కూడా లభిస్తాయి వ్యాపారస్తులకి గురుబలం బాగుంది శని బలం బాగుంది రాహుకేతుల బలం బాగుంది కాబట్టి అన్నీ చక్కగా వ్యాపారాలు బాగానే సాగుతాయి వ్యవసాయదారులకు కూడా కొంచెం సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు భూమి యొక్క కుమారుడు భూదేవుని నమ్ముకున్నటువంటి వాడు వ్యవసాయదారులు వాడు లేనిదే మనకి భోజనం పెట్టేవాడు వాడు వెళ్ళాడు అందువలన అక్కడ కుజుడు యొక్క అనుగ్రహం కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి నష్టం రాదు కానీ ఆశించినటువంటి పెద్ద పెద్ద లాభాలు మాత్రం రావు నష్టం రాదు బాగానే ఉంటుంది స్వల్ప లాభాలు ఉంటాయి వ్యవసాయదారులకి అలాగే న్యాయవాదులకి మాత్రం వాడికి బాగానే ఉంటుంది వైద్యుల్లో శస్త్రచికిత్సలు చేసేటువంటి వారికి మాత్రం బాగా ఉంటుంది అలాగే ఉపాధ్యాయులకి బాగా ఉంది ఉద్యోగస్తులకు కూడా శని రవిశునుల యొక్క ప్రభావం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు చేతివృత్తుల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క గురించి తెలుసుకుందాం అంటే ప్రతి నక్షత్రానికి ఆ మాసానికి ఒక గ్రహాల అధిపతిగా ఉంటారు మాసాధిపతులుగా ఉంటారు ఆ విశేషాలు ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం అది కూడా ఇంపార్టెంటే ఎనిమిది గ్రహాలు మనకి బాగా ఉన్నప్పటికీ కూడా ఈ మాసాధిపతులైనటువంటి ఈ గ్రహాలు కూడా సరిగా లేకపోయినట్టయితే వాటిల్లో కొంత తగ్గుతుంది అందుకోసం వీళ్ళు ఎట్లా ఉన్నారు ఒకవేళ దీని వీళ్ళు మనకు అననుకూలంగా ఉండేటట్లయితే అనుకూలత కోసం మనం ఏం చేసుకోవాలి అది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఒకటే తెలుసుకుందాం పూర్వాభాద్ర నాలుగో పాదం మేనరాశిలో ఉంటుంది అంటే ఒకటి ఏడు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు పూర్వాభాద్ర వారికి ఎనిమిది నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు పూర్వభాద్రామారు చక్కగా గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాం తృషీణ గురుముఖాంత్రి సన్నిభం అది ఉంది అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టోత్రంతో ఇంట్లో ఆడవారు చక్కగా కుంకుమ పూజ చేసుకోండి బాగుంటుంది అలాగే సూర్య ఆరాధన చేయండి తప్పకుండా సూర్యుడు యొక్క ఆరాధన అంటే ఆదిచోద స్తోత్రం చదువుకోండి లేదా సూర్యమారాయణమూర్తి వారికి కష్టోత్రాలు చదువుకోండి ఓం సూర్యాయ నమ అనేది జపం చేయండి ఎనిమిది పర్యాలు జపం చేయండి అన్నీ చక్కగా ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యంగా లభిస్తుంది మీకు ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి ఏడు దాకా కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు మీకు ఉత్తరాభాద్రా నక్షత్రం వాడు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అది ఒక ఇరవై పర్యాయం చదువుకోండి అట్లాగే సూర్యారాధన చేసుకోండి ఆదిత్యహృద స్తోత్రం కానీ సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కానీ అలాగే ఓం సూర్య యనమహం అనేదాన్ని ఒక నూట ఎనిమిది పర్యాములు చలక్కగా జపం చేసుకోవడం కానీ చేయండి తర్వాత దుర్గా స్తోత్రాలు కూడా చదువుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ రాహు రాహు ఏంటంటే మీకు ఇందాక సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా బాగుంది రాహు అక్కడ బాగానే ఉంది ఇక్కడ కూడా మళ్ళా వాడు మాసాధిపతిగా అయినాడు కాబట్టి దుర్గా స్తోత్రాలు ఏ పుస్తకాలు ఏం చూసినా కూడా ఉంటాయి దుర్గానం ఆపదుర్ధారక స్తోత్రం ఉంటుంది అలాగే దుర్గా ద్వాస ద్వాత్రిసినామ స్తోత్రం ఉంటాయి అర్జున్ కృత దుర్గా స్తోత్రం ఉంది దుర్గా కవచం అని యూట్యూబ్లో వస్తుంది మీ ఇష్టం ఎదుటి తీసుకుని చదువుకోండి అప్పుడు రాహు కూడా సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉంటాడు రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా రాహు అధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత కేతు అధిపతిగా ఉంటాడు ఇక్కడ రేవతి నక్షత్రం వాడు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి చాలా మంచిది అలాగే రాహుకి దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఇందా చెప్పినటువంటివన్నీ కూడా అలాగే సూర్య ఆరాధన చేసుకోండి తప్పకుండా అంటే సూర్య భగవానుడికి ఆది చౌదయ స్తోత్రం కానీ సూర్యాణమూర్తి వారికి అష్టోత్తర శతనామా వాళ్ళు కానివ్వండి ఇవి తర్వాత ఓం సూర్య య అని నమస్కారం చేస్తూ జపం చేసుకోవడం కానీ చేసుకోండి అదృష్ట సంఖ్య వీరికి మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ము ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ సుఖనోభవంతూ స్వస్తి